హాయ్ వారు సెలవునారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వారికి శుభవార్త మీరు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే రావడం జరిగింది ఇక లైసెన్స్ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాల వద్ద ఆర్టీఓ వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా ముసాయిదాన్ని తీసుకొచ్చింది ఈ ముసాయిదా ప్రకారం జూలై ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఈ నిబంధనల ప్రకారం లైసెన్స్ కోరుకునే వ్యక్తికి ఏదైనా డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలోనే ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది హై క్వాలిటీ డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవర్గా ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది అలాంటి సందర్భాల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ కోసం ఆర్టీఓ కార్యాలయాల వద్ద డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు లభిస్తుంది ఈ శిక్షణ కేంద్రాల వద్ద సిమ్యులేటర్ దరఖాస్తుదారులకు క్వాలిటీ ట్రైనింగ్ కోసం ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను కలిగి ఉంటాయి గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లో లైట్ మోటార్ వెహికల్ కొరకు డ్రైవింగ్ కోర్సు ప్రారంభమైన తేదీ నుంచి గరిష్టంగా నాలుగు వారాల వ్యవధిలో ఇరవై తొమ్మిది గంటల పాటు రన్ అవుతుందని నోటిఫికేషన్లో తెలిపింది ఈ కోర్సులో థియరీతో పాటు ప్రాక్టీస్ కూడా ఉంటుంది అలాగే శిక్షణ కేంద్రాలలో మీడియం హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సుల కాల వ్యవధి ముప్పై ఎనిమిది గంటలు ఇందులో రెండు సిగ్మెంట్లు ఉంటాయి ఒకటి థియరీ రెండవది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్లోని కొన్ని బేసిక్స్ కూడా నేర్పిస్తారు రోడ్డుపై ఇతరులతో నైతికంగా మర్యాదపూర్వకంగా ఎలా నడుచుకోవాలో వంటి ప్రాథమిక అంశాలను ఈ శిక్షణలో నేర్పిస్తారు ఈ కోర్సు వల్ల రహదారిపైకి నైపుణ్యం కలిగిన డ్రైవర్లు వస్తారని కేంద్రం పేర్కొంది అక్రిడేటెడ్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ల కొరకు మంజూరు చేయబడ్డ అక్రిడిటేషన్ ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది తర్వాత దీన్ని మీరు రెన్యువల్ అయితే చేసుకోవచ్చు